మంత్రగత్తె అంటూ కుటుంబ సభ్యులు ఇంటి నుంచి కింటేశారు. నలుగురు పిల్లలతో అడవిలో ఒంటరిగా జీవిస్తూ తనలాంటి ఎందరో మహిళలకు అండగా నిలిచారు. దేశంలోని అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డును అందుకున్నారు జార్ఖండ్కు చెందిన చుట్నీదేవి. జార్ఖండ్లోని ఖార్వాన్ జిల్లా దుమారియా బ్లాక్లోని విర్వార్ పంచాయతీకి చెందిన చుట్నీదేవికి 1995లో వివాహం జరిగింది. పెళ్లైన 16 సంవత్సరాల తర్వాత కుటుంబ సభ్యులు ఆమెను మంత్రగత్తె అంటూ ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆమె తన 4 పిల్లలతో కలిసి అడవిలో జీవనం సాగించారు. ఈ క్రమంలో ఆమె అనేక వేధింపులకు గురయ్యారు. అయినప్పటికీ ధైర్యం కోల్పోలేదు. తనకి వచ్చిన కళంకంపై పోరాడాలని నిర్ణయించుకున్నారు. మొదట్లో 70 మంది మహిళలతో ఓ సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాత తనలాంటి మహిళలకు అండగా నిలిచారు. ఇప్పటివరకు దేవి 100 మందికి పైగా మహిళలకు న్యాయం జరిగేలా చూశారు. మహిళల గౌరవం కోసం ఆమె చేస్తున్న పోరాటంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. ఆమె చేస్తున్న సేవలకు గాను 2020లో పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యారు చుట్నీదేవి. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి స్వయంగా చుట్నీదేవిని అభినందించారు. కాగా పద్మశ్రీ అవార్డు కోసం పీఎంఓ నుండి కాల్ వచ్చినప్పుడు 1 గంట తర్వాత కాల్ చేయమని, తాను బిజీగా ఉన్నానని చెప్పారు. పద్మశ్రీ అవార్డు గురించి అప్పట్లో చుట్నీదేవికి తెలీదు. ఈ సన్మానం ప్రభుత్వం చేస్తుందని ఫోన్లోనే వివరించి చెప్పారు పీఎంఓ సిబ్బంది. ఆ తర్వాత చుట్నీదేవి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.